హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. December 27, 29 ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. ఆడవారు మగవారు ఇద్దరు కూడా అరులే. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. అలాగే వీడియో అయితే పూర్తిగా చూడండి. దీంట్లో మొదటి నోటిఫికేషన్ లో మనకి దాదాపుగా 17 కంపెనీల్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి బిఎన్ ఇన్ఫోటెక్ లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఎనీ డిగ్రీ బీటెక్ చేసి ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అరులే. సో శాలరీ వచ్చేసరికి 108,000 రూపాయల నుంచి 208,000 రూపాయల వరకు సంవత్సరానికి అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ మనకి విశాఖపట్నంలో అయితే ఉంటుంది. తర్వాత హీరో మోటోకార్ప్ లో పనిచేయడం కోసం టెక్నీషియన్ గా జాబ్ రోల్ అయితే ఇస్తారు. దీనికి ఐటీఐలో ఎనీ ట్రేడ్ వారు వాళ్ళు కూడా మగవారు మాత్రమే అరువులు. సో ఇంటర్మీడియట్ లో ఆడవారికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. శాలరీ వచ్చి 14,977 రూపాయలు అయితే ఇస్తారండి. జాబ్ లొకేషన్ నెల్లూరు తాడాలో అయితే ఉంటుంది. తర్వాత ముతూట్ ఫైనాన్స్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్న్షిప్ గా జాబ్ రోల్ అయితే ఉంటుంది. ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఎంబీఏ చేసి ఉండాలి. ఫ్రెషర్స్ కి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు. వీళ్ళకి మగవారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. శాలరీ వచ్చి 15,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. తర్వాత జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. మగవారు మాత్రమే అర్హులు. 14,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్న్షిప్ గా పనిచేయడం కోసం ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. ఆడవారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. 10,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి మనకి మగవారికి మల్టిపుల్ లొకేషన్ లో మనకి వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. ఆడవారికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే ఉంటుందండి. తర్వాత మీషోలో పనిచేయడం కోసం సేల్స్ ఆఫీసర్ గా జాబ్ రోల్ అయితే ఇస్తారు. ఇంటర్ నుంచి ఎనీ డిగ్రీ వరకు కూడా పాస్ అయి ఉండాలి. ఇంటర్ నుంచి ఎనీ డిగ్రీ వరకు అర్హులు. మగవారు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. 22,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ విజయవాడ, రాజమండ్రి. తర్వాత అపోలో ఫార్మసీ లో పనిచేయడం కోసం ఫార్మసిస్ట్ గాను, ఫార్మసీ అసిస్టెంట్ గాను, ఫార్మసీ ట్రైనీ గా జాబ్ రోల్ అయితే ఉంటుంది. సో మనకి ఫార్మసిస్ట్ గా పనిచేయడం కోసం బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసి ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అరువులే. 11,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ మనకి ఈస్ట్ గోదావరి జిల్లా. తర్వాత ఫార్మసీ అసిస్టెంట్ గాను, ఫార్మసీ ట్రైనీ గాను పనిచేయడం కోసం 10th క్లాస్ అంతకన్నా అబోవ్ చదివినటువంటి ఆడవారు అయితే అర్హులు. సో శాలరీ వచ్చి 10,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు ఇస్తారు. జాబ్ లొకేషన్ తూర్పు గోదావరి జిల్లా. తర్వాత ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో అసెంబ్లీ ఆపరేటర్ గా పనిచేయడం కోసం ఆన్ రోల్ జాబ్ అయితే ఇస్తారండి. డిప్లొమా బీటెక్ చేసి ఉండాలి. ఆల్ బ్రాంచెస్ వారు అయితే అర్హులు. సో ఇది కేవలం ఆడవారికి మాత్రమే అవకాశం అయితే ఉంది. శాలరీ 11,000 రూపాయలు అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ శ్రీ సిటీ, నెల్లూరు జిల్లా. తర్వాత క్వెస్ట్ కార్పొరేషన్ లో యాక్సిస్ బ్యాంక్ సంబంధించి రిలేషన్షిప్ ఆఫీసర్ గా జాబ్ రోల్ అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. మగవారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. 12,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ తూర్పు గోదావరి జిల్లా. తర్వాత ఇనోసోర్ సంబంధించి ఎస్బీఐ కార్డ్ లో బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, అలాగే ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్స్, బ్యాక్ అండ్ టెలికాలర్స్, బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్, యూనిట్ మేనేజర్ వరకు కూడా జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ గాను, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ గాను పనిచేయడం కోసం ఇంటర్మీడియట్ నుంచి ఎనీ డిగ్రీ వరకు కూడా అర్హులే. సో మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. శాలరీ వచ్చి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఇస్తారు. జాబ్ లొకేషన్ తూర్పు గోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉంటుంది. తర్వాత ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. సో 15,000 రూపాయల శాలరీ నుంచి 20,000 రూపాయల వరకు ఇస్తారు. జాబ్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్స్ లో అయితే ఉంటుంది. తర్వాత టీమ్ లీడర్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ వారైతే అర్హులు. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. శాలరీ వచ్చి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఇస్తారు. జాబ్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్ లో అయితే ఉంటుంది. తర్వాత టీమ్ లీడర్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి మినిమం 3 సంవత్సరాల సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. శాలరీ వచ్చి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఇస్తారు. జాబ్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్ అయితే ఉంటుంది. తర్వాత బ్యాక్ అండ్ టెలికాలర్స్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఆడవారు మాత్రమే అర్హులు. సో 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్ అయితే ఉంటుంది. తర్వాత బ్యాక్ అండ్ టెలికాలర్స్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ వారైతే అర్హులు. సో ఆడవారికి మాత్రమే ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇది శాలరీ వచ్చి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఇస్తారు. తర్వాత బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అర్హులు. సో ఇది ఆడవారు మగవారు ఇద్దరు కూడా అర్హులే. శాలరీ వచ్చి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఇస్తారు. యూనిట్ మేనేజర్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. శాలరీ 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు ఇస్తారు. సో వీటన్నిటికి సంబంధించి మల్టిపుల్ జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత భారత్ ఎఫ్ఐఎస్ లిమిటెడ్ లో రైజింగ్ స్టార్ మొబైల్స్ ప్రైవేట్
హండ్రెడ్ లో అసెంబ్లీ ఆపరేటర్స్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఎంటర్ డిగ్రీ పూర్తి చేసినటువంటి ఆడవారైతే అర్హులు. సో శాలరీ వచ్చి 10,000 రూపాయల నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ 3 సిటీ నెల్లూరు జిల్లా. తర్వాత వరుణ్ మోటార్స్ లో పనిచేయడం కోసం ఎవాల్యుయేటర్స్ గా జాబ్లు అయితే ఇస్తారు. డిప్లొమా మెకానికల్ పూర్తి చేసి ఉండాలి. మగవారు మాత్రమే అర్హులు. 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ ఈస్ట్ గోదావరి జిల్లా. తర్వాత కుటుంబ కేర్ లో సంబంధించి ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ గా పనిచేయడం కోసం ఇంటర్ ఎనీ గ్రాడ్యుయేషన్ వారు అయితే అర్హులు. మగవారు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. శాలరీ 13,000 రూపాయలు అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ తూర్పు గోదావరి జిల్లా. తర్వాత ఎలైట్ ఏపీ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మగవారు మాత్రమే అర్హులు. సో 13,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ తూర్పు గోదావరి జిల్లా. తర్వాత ఎస్టీఎస్ వెల్త్ మేనేజ్మెంట్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. శాలరీ 180,000 రూపాయలు అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉంటుంది. తర్వాత శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో బీడీఈ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేయడం కోసం ఎనీ డిగ్రీ వారు అయితే అర్హులు. సో మగవారికి మాత్రమే ఒక అవకాశం అయితే ఉంటుంది. 11,000 రూపాయల నుంచి ఆఫ్ రోల్ శాలరీ అయితే ఉంటుంది. 13,000 రూపాయల ఆన్ రోల్ శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ తూర్పు గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుందండి. తర్వాత మెట్రస్ లో పనిచేయడం కోసం ఫార్మసిస్ట్ ట్రైనింగ్ గా జాబ్ అయితే ఉంటుంది. ఫార్మసిస్ట్ గా పనిచేయడం కోసం బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసి ఉండాలి. ఫార్మసీ ట్రైనింగ్ గా పనిచేయడం కోసం ఎస్ఎస్సి అంతకన్నా అబోవ్ చదివి ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. సో ఫార్మసిస్ట్ కి 11,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. ఫార్మసీ ట్రైనింగ్ వచ్చేసరికి 9,768 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ తూర్పు గోదావరి జిల్లా. తర్వాత ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఇంటర్ వారు, గ్రాడ్యుయేషన్ వారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అర్హులు. సో దీనికి సంబంధించి 8,500 రూపాయల నుంచి 11,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. మగవారు మాత్రమే అర్హులు. సో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత బైజూస్ లో ప్యానల్ ప్లే గా పనిచేయడం కోసం బ్రాంచ్ ప్రమోటర్స్ గా జాబ్ రోల్ అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. శాలరీ వచ్చి 20,300 రూపాయలు అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్. సో అయితే మనకి ఈ యొక్క 17 కంపెనీలు కూడా ఒకే చోట ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నాయండి. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నేను రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9581422339 అలాగే 9949918167 5 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి December 29 ఉదయం 10 గంటలకు అయితే కండక్ట్ చేస్తారు. వెన్యూ వచ్చేసరికి మెరామ్ డిగ్రీ కాలేజ్ నియర్ బ్లాక్ బ్రిడ్జ్ అమలాపురం తూర్పు గోదావరి జిల్లాలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి మరొక 2 కంపెనీలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మోటార్ కంపెనీకి సంబంధించి వరుణ్ మోటార్స్ లో పనిచేయడం కోసం మారుతికి సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ రోల్ అయితే ఇస్తారు. ఎనీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 13,000 రూపాయల నుంచి 24,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. దీంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయండి. అయితే వయసు వచ్చేసరికి 20 నుంచి 35 మధ్యలో ఉండాలి. జాబ్ లొకేషన్ వైజాగ్. తర్వాత LMV డ్రైవర్ విత్ లైసెన్స్ సంబంధించి, తర్వాత లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ విత్ లైసెన్స్ సంబంధించి 10th క్లాస్ ఐటీ చేసి ఉండాలి. 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ మాకవనపాలెం. వయసు వచ్చి 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి. తర్వాత సర్వీస్ అడ్వైజర్స్ గా పనిచేయడం కోసం డిప్లొమా చేసి ఉండాలి. 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ మాకవరపాలెం. వయసు వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. తర్వాత పెయింటెస్ట్ గాను డెంటిస్ట్ గాను పనిచేయడం కోసం 10th క్లాస్ ఐటీ చేసి ఉండాలి. 9,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ మురళీనగర్. వయసు వచ్చి 18 నుంచి 25 మధ్యలో అయితే ఉండాలి. తర్వాత సర్వీస్ అడ్వైజర్స్ గా డిప్లొమా చేసి ఉండాలి. 9,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ మురళీనగర్. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయసు అయితే ఉండాలి. తర్వాత పెయింటెస్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఐటీఐ పూర్తి చేసినటువంటి మగవారితే అర్హులు. 9,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ గాజువాక. వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. తర్వాత సర్వీస్ అడ్వైజర్స్ గా పనిచేయడం కోసం డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 9,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ గాజువాక. వయసు వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. సో తర్వాత మనకి పద్మజ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గాను మరియు మోటార్ సైకిల్ ఎగ్జిక్యూటివ్ గాను డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 10,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు.
జాబ్ లొకేషన్ మల్టిపుల్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది. వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. తర్వాత హెల్పర్స్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. 8,500 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్ అయితే ఉంటుంది. వయసు వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి. తర్వాత సీనియర్ టెక్నీషియన్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సో శాలరీ అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఉంటుంది. వయసు అనేది 18 సంవత్సరాలు దాటి అయితే ఉండాలండి. తర్వాత సర్వీస్ అడ్వైజర్స్ గా పనిచేయడం కోసం డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 9,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. తర్వాత వాటర్ వాష్ గా పనిచేయడం కోసం ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. శాలరీ 9,000 రూపాయలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఒక అవకాశం అయితే ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 9,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. వయసు వచ్చి 18 నుంచి 30 మధ్యలో అయితే ఉండాలి. తర్వాత స్పేస్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఇంటర్ ఐటీఐ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 9,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. వయసు వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల వయసు వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కేవలం మగవారికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9010023033 కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి డిసెంబర్ 27 ఉదయం 10 గంటలకు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీని యొక్క వెన్యూ వచ్చేసరికి వరుణ్ మారుతి ఆటో పార్క్ శ్రీనగర్ నియర్ పోలీస్ స్టేషన్ గాజువాకా విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా గైస్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.